దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి దయతో 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావని, ఇప్పుడు వైసీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీ వారు విసిరిన కోట్లకు అమ్ముడుపోయావని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డిపై కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు తుమ్మల వెంగయ్య చౌదరి, మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుత్తలూరు మండలంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రతిష్టను తగ్గించడానికి ప్రయత్నిస్తే మీకు పుట్టగతలు ఉండవన్నారు. పార్టీకి, కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన మీరు రాజకీయాల్లో చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వెంగన్నపాలెం సర్పంచి పెద్ద వెంగయ్య, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, జేసీఎస్ కన్వీనర్ శ్రీహరినాయుడు, సిముని వెంగళరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన అవినీతిని వాళ్ళ అన్నకు ఉదయగిరి ప్రజలకు అంటగట్టడం దుర్మార్గం అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. ఈ 4 సార్లు టికెట్ ఇచ్చిన అంటే ఎవరు ఇచ్చినట్టు రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఎవరు చెప్పి ఇచ్చారు, రాజమోహన్ రెడ్డి గారు చెబితే ఆయన చూసి సీట్ ఇచ్చారు. కానీ నువ్వు పెద్ద మొన్నగాడవారు నీ సీట్ ఇలా నువ్వు అందరికి నేర్పించిన ఆయనకి బాగా ఇస్తానంటే నేర్పించిన ఆయన నేర్పించిన వాటర్ కోసుకుంటావు. ఇలా నీకు దిక్కు లేదని 100 మంది వచ్చి కూడా లేకుండా తయారు, 100 మంది లేకుండా తయారైంది. ఎందుకు ఇంత హీన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? 4 సంవత్సరాలు చెడిపోయి వయసు అయిపోయాడు, వయసు చెడిపోయి చెడిపోయి 4 సంవత్సరాలు అయిపోయింది. మమ్మల్ని అందరికీ మించరు. పలంబరిలో తెలుగుదేశం నా ఓటు వేయొద్దని తెలుగుదేశానికి ఓటు వేయించినాడు. నువ్వు నీ అనుచరుడు చలవారి ఇద్దరు కలిసి నీ సిగ్గులే మాట్లాడడానికి, రాజమోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి కాస్తని ఆలోచన ఉండాలి. పదవి ఇచ్చిన వాళ్ళు పొగుడుకోవాలి, కానీ విమర్శించడం మంచిది కాదు. జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ రాజమోహన్ రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఒక 2 రోజుల క్రితము మన ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మన ఆరాధ్య నాయకుడైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని విమర్శించడం చేశారు. ఈ విమర్శలు తగవు. కేవలం రాజశేఖర రెడ్డి కుటుంబము మరియు రాజమోహన్ రెడ్డి గారి వల్లే మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ కృతజ్ఞత మీకు ఉండాలి. మీరు వాళ్ళిద్దరు లేకుండా ఉంటే మీరు ఏ స్థాయిలో ఉండేవాళ్ళో మీరు గుర్తించుకోవాలి. అదేవిధంగా మచ్చలేనటువంటి రాజకీయాలు చేసినటువంటి రాజమోహన్ రెడ్డి గారిని మీరు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు దగ్గర ఏదో ఓటుకు నోటుకు అమ్ముడుపోయారో ఏమో తెలియదు, కానీ ఈ విధంగా విమర్శించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓట్లు వేసినటువంటి ప్రజలు, ఓట్లు లేపించినటువంటి నాయకులందరం మిమ్మల్ని నమ్ముకొని ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా చంద్రబాబు నాయుడిని పొగడము ఇది సమంజసం కాదు, ఇది పద్ధతి కూడా కాదు. మీరు ఏ రోజైతే రాజమోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైతే మీరు విమర్శించడం స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచే మీలో రాజకీయ విలువలు, విశ్వసనీయత పూర్తిగా పోయాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల క్రితము మన బొల్లినేని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గారు వైసీపీ కార్యకర్తలు ఇంకొక విధంగా పరభాషా పదంతో విమర్శించడం జరిగింది. బొల్లినేని రామారావు గారు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల కోసం మాత్రమే కష్టపడేవారు. ప్రజల కోసము, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో అవి తీర్చేయడానికి మాత్రమే వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మీలాగా, మీ పార్టీలాగా కార్యకర్తలకు మాత్రమే తోచిపెట్టడం ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా కూడా మీ గురించి ఈ విధంగా చెప్తారు. ఒకసారి మీరు కనుక్కోండి, వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా చేస్తుంది, గత టీడీపీ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలందరినీ మీరు నియోజకవర్గంలో అడిగి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇటువంటి విమర్శలు చేయడం పెట్టండి. అంతవరకు మీరు విమర్శలు చేస్తే మాత్రం వైసీపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. మీకు తగిన చర్య ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. థ్యాంక్.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.